హాయ్ ఫ్రెండ్స్, పద్మాస్ కిచెన్కి స్వాగతం. మామూలుగా మనం మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ చేసుకుంటాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు శనగపిండి, హాఫ్ టీ స్పూన్ వామ, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ కారం, చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె డీ ఫ్రైకి సరిపడా బ్రెడ్ పీసెస్. ఇప్పుడు ముందుగా పిండి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వామ, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ కారం, చిటికెడు బేకింగ్ సోడా వేసి ఇవన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక్కసారి కలిపి తగినన్ని నీళ్లు కూడా పోసుకొని కొంచెం జారుగా పిండి కలుపుకోవాలి. అంటే మనం మిర్చి బజ్జీ కలుపుకునే విధంగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే బజ్జీ బాగా పొంగుతుంది. అంతే, పిండి రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. మరి మిర్చి బజ్జీ వేసేటప్పుడు డైరెక్ట్గా పిండిలో ముంచి వేస్తాం, కానీ ఈ బ్రెడ్కి మాత్రం అలా కాకుండా బ్రెడ్ని 1 నిమిషం పాటు పాన్లో 2 వైపులా చక్కగా వేయించి పెట్టుకోవాలి. ఇలా వేయించడం వల్ల నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది, కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఈ వేయించుకున్న బ్రెడ్ని పిండిలో ముంచి వేడివేడి నూనెలో వేసి చక్కగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్గా చేసుకున్న ఈ బ్రెడ్ బజ్జీ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చివరగా దానిపైన కొంచెం చాట్ మసాలా చల్లుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.